హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెయిట్ లాస్ రెసిపీస్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే బెల్లీ ఫ్యాట్ బర్న్ డ్రింక్ అండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో అన్నీ ఇంట్లో జనరల్గా దొరికే వాటితోనే మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఈ పౌడర్ ఒక స్పూన్ మజ్జిగలో నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే బాగా రిజల్ట్ ఉంటుందండి. ఈ వాటర్ తీసుకున్నాక ఒక 1 అవర్ వరకు ఏమీ తినకండి, తాగకండి. దాని తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో మీ డేని స్టార్ట్ చేయండి. బెల్లీ ఫ్యాట్ అనేది ఇట్టే కరిగిపోతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. మనకు కావాల్సింది మెంతులు, జీలకర్ర అండ్ వాము అండి. ముందుగా మనం మెంతులు వేయించుకుందాము. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోద్దండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అండ్ మనం మెంతులు కూడా ఇందులో వాడుతున్నాం కాబట్టి పౌడర్ మజ్జిగలో వేసాక అంత తొందరగా కలవదండి. మీకు ఒకవేళ తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు స్ట్రెయిన్ చేసుకునే తాగొచ్చు. ఇప్పుడు మెంతులు వేగిపోయాయండి, మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ జీలకర్ర కూడా వేయించుకుందామండి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. జీలకర్ర అయితే మన డైజెషన్కి చాలా మంచిది. ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. దాని తర్వాత వాముని కూడా వేయించుకుందామండి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ 3 కలిపి మనం పౌడర్ చేసేసుకోవాలండి దీన్ని. సో ఇది మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఎక్కువ చేసుకొని రోజు నైట్ మజ్జిగలో ఒక స్పూన్ పౌడర్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తీసేసుకోండి. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్.